హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే జనవరిలో జీతం ఎంత ఇస్తారని అయితే మందికి అయితే ఈ డౌట్ అయితే ఉంది అలాగే ఒక వాలంటీర్ అయితే ఆవేదించుతూ న్యాయవంతంగా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది వాలంటీర్లకు పని ఎక్కువ జీతం తక్కువ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ మధ్యనిచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఆ ఆర్టికల్ చూడబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి కాబట్టి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన శామ్ అకాడమీ అనే ఛానల్ అయితే జాబ్ అప్డేట్స్ కోసం క్రియేట్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ ఛానల్ లింక్ నేను ఇస్తాను మీకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే మీకు డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ మ్యాటర్కి వెళ్ళిపోదాం గ్రామ వాలంటీర్స్కు జీతం తక్కువ పని ఎక్కువ అలాగే జనవరిలో అన్నారు కదా బ్రదర్ అన్ని పేపర్ స్టేట్మెంట్స్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కూడా అన్నారు పేపర్ స్టేట్మెంట్లో చాలా సార్లు అన్నారు పెంచాలి కన్ఫామ్గా లేకపోతే సగం మంది వాలంటీర్ అయితే మానేస్తారు ఇంకో విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో అసలు జీతాలు కూడా ఇవ్వలేదు అంటున్నారు అది వాళ్ళ పంచాయతీ సెక్రటరీల ప్రాబ్లం అనుకుంటున్నాను వాళ్ళు కరెక్ట్గా ఉంటే జీతాలు అనేది వస్తాయి వాళ్ళ చేతిలో ఏమీ లేదు అనుకుంటే కనీసం పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మంచిదే అది వాళ్ళ నిర్లక్ష్యం జనవరిలో కన్ఫామ్గా ఎనిమిది వేలు లేదా పదివేలు అయితే డిమాండ్ చేయాలి బ్రో మన అందరం కలిసి పనికి సెక్రటరీ వాళ్ళకు పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళతో కనీసం వాళ్ళ ఆఫీసులు కూడా రారు ఒకవేళ వచ్చిన వాళ్ళ వర్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వాలంటీర్స్ గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు బ్రదర్ వాళ్ళతో సమానంగా జీతాలి అందాలంటే కనీసం మనకి పదివేలు వాళ్ళకు పదిహేను వేలు ఇస్తే గవర్నమెంట్ మన శ్రమను గుర్తించినట్లు అవుతుంది అందరూ లోడ్ బడ్జెట్ లోడ్ బడ్జెట్ అని అంటున్నారు కదా పదిహేను వేలు ఇచ్చేటప్పుడు కనబడలేదా లోడ్ బడ్జెట్ గవర్నమెంట్ మనకి ఊరకన ఇవ్వట్లేదు బ్రో మన శ్రమకి తగ్గ ఫలితంగా జీతం పెంచమని అడుగుతున్నాం పోయిన గవర్నమెంట్ అయితే ఓరకని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అయితే మాత్రం నిరుద్యోగ ఇచ్చారు వాళ్ళకు ఇచ్చేటప్పుడు కనబడలేదా లోడ్ బడ్జెట్ పోయిన గవర్నమెంట్లో కూడా లోడ్ బడ్జెట్తో రన్ను చేశారు ఈ గవర్నమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా జీతాలు పెంచితే రాష్ట్రం మొత్తం వాలంటీర్స్ కుటుంబ జీవితాలు బాగుపడతాయని మరియు ఎక్కడ అవినీతి ఆరోపణలు జరగమని దానిని అరకొట్టవచ్చు అని ఇట్లు మీ గ్రామ వాలంటీర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక వాలంటీర్ అయితే న్యాయవంతంగా అలాగే అర్థవంతంగా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది కుర్చీల్లో కూకున్న వారికి పదిహేను వేలు ఇస్తున్నారు అలాగే ఇంటింటి తిరిగి ఊరు ఊరు తిరిగి చేసే వాళ్ళకైతే ఐదు వేలు జీతం ఇవ్వడానికి నోచుకోవట్లేదు ఈ పద్ధతి మారాలంటూ ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఈ ఆర్టికల్లో మ్యాక్సిమ్ అన్ని కవర్ చేస్తే రాశారు రెగ్యులర్గా జీతాలు పడాలని అలాగే జనవరి నుంచి ఎనిమిది వేల నుంచి పదివేలు ఎంత చేసినా అని ఇంకా చూసినట్లయితే చాలామంది మానేసే అవకాశం కూడా ఉంది ఈ విధంగా పరిస్థితి తెచ్చుకోవద్దంటూ వాలంటీర్లు అందరూ మరణించి ఈ విధంగా రాస్తున్నట్టుగా తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వాలంటీర్లకు వాళ్ళ యొక్క జీతాలు యొక్క కష్టాలు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అలాగే ఇంకా చాలామంది డౌట్ అయితే అడిగారు జనవరిలో జీతం ఎంత ఇస్తారని జనవరిలో జీతం కూడా ఐదు వేలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా అనౌన్స్ అయితే చేయలేదు ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు జీతం పెంచినట్టుగా సో మీరు కన్ఫర్మ్గా ఫిక్స్ అయిపోయింది జనవరిలో ఐదు వేలే వస్తుంది ఈ మధ్యన అద్భుతాలు జరిగితే తప్ప అది జీతం పెరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే మీకేదో భయపెట్టాలనే ఉద్దేశంతో కాదు మనకు వస్తున్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ బట్టే మనం చెప్పడం జరుగుతుంది తప్ప ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి వాలంటీర్ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపాయలు ప్రతి ప్రతి అయితే ఆన్సర్ ఇస్తాను అలాగే రిక్వెస్ట్ ఏంటంటే శామ్ అకాడమీని జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ ఛానల్ లింక్ అనేది ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే జాబ్ అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి జై హింద్